భూ వివాదాల వల్ల ప్రతి సంవత్సరము జరుగుతున్న నష్టాన్ని అంకెలో చెప్పి ముగిస్తాను మీకు. అన్ని అధికారిక లెక్కలే. సివిల్ కోర్టులో ఉన్న కేసులలో 66% కేసులు భూమి కేసులే. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము దాదాపుగా 14% మర్డర్స్ ల్యాండ్ వల్ల, 60-70% క్రైమ్కి రూట్ కాజ్ ల్యాండ్. ప్రతి సంవత్సరం సివిల్ కేసులు పోరాడుతున్న రైతులు పెట్టుకునే ఖర్చు, లాయర్ ఫీజు, కోర్టు ఫీజు కాకుండా దారి ఖర్చులు, తిండి ఖర్చులు పెట్టి లెక్కేస్తే 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దారి ఖర్చులకు అయ్యేది. ఒక ఎకరానికి కాగితాలు సరిగా లేకపోతే అయ్యే నష్టం 100,000 రూపాయలు. మీరు ఇవన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రానికి, దేశానికి జీడిపి లాస్ 1.3%, అంటే దాదాపుగా ఒక మన రాష్ట్రంలోనే 1,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయానికి గండిపడుతుంది. దేనివల్ల? భూమి వివాదాలు ఉండటం వల్ల, రికార్డు సరిగా లేకపోవటం వల్ల. అంతదాకా ఎందుకు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ర్యాంకింగ్లు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి మొదటి ర్యాంక్ వస్తే బిజినెస్ పెట్టుబడులు ఎక్కువ వస్తాయని మొదటి ర్యాంకుల కోసం కొట్లాడుకుంటున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా భూమి రికార్డులు, భూ వివాద పరిష్కారాలు త్వరగా ఉంటేనే మొదటి ర్యాంకులకు వస్తాయి. మీరు ఏ కోణంలో చూసినా సరే భూముల మీద పనిచేయటం ఇంపార్టెంటు. అందులో భూమి రికార్డులు సరిగా ఉండటం అనేది కీలకం. ఈ రోజున ఏ కారణంతో జరిగినా తెలంగాణలో ఏదైతే భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందో ఇది ఒక గొప్ప ముందడుగు. కానీ ఇది కనుక అలాగే ముందుకు కొనసాగితే అన్ని విధాలుగా మంచిది, అందరికీ మంచిది, రైతుకు మంచిది, ప్రభుత్వానికి మంచిది, సమాజానికి మంచిది. రికార్డులు కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ వీధిలో ఉన్న సమస్య ప్రతి డోరు కొడుతుంది. ఎందుకంటే భూ రికార్డులు సరిగా లేకపోతున్నాయి, ఎన్ని కష్టాలు ఇప్పుడు మీకు చెప్పాను. సో ప్రభుత్వం అందుకే నేను కోరుకునేది ఏంటంటే ఏదైతే ఉత్సాహం మనం చూపించామో ఇది కొనసాగాలి. అదేవిధంగా ఏదైతే శాఖ ఇవన్నీ పనులు చేయాలో వాళ్ళని కొంచెం మనం బలం చేకూర్చాలి.